విద్యాసంస్థలో ముందస్తు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. తీరొక్కపులతో తీర్చిదిద్దిన బతుకమ్మను మధ్యలో ఉంచి విద్యార్థినులు అధ్యాపకులు ఆడిపాడారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే కనిపిస్తుందని, మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని భక్తులు అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని గీతా విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్మా ఉపాధ్యక్షులు గుర్రం ఆనందరెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండగ బతుకమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అవంతి విష్ణువర్ధన్ రెడ్డి, రాజయ్య, లతీఫ్, శ్రీనివాస్, సృజన్ కుమార్ పాల్గొన్నారు. వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ఎక్కువ ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలు దీనివల్ల ఐక్యతాభావం ఏర్పడుతుంది. ఈ ఐక్యతాభావం వల్ల ప్రజలు ఉన్నటువంటి కలతలు కానీ సామాన్య జనులు కానీ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కలిసి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఆడుకునే పండుగ ఇది ఒకటే. ఈ పండుగని ముందస్తుగా మా గీతా విద్యాలయం పాఠశాలలో మేము జరగడం జరుగుతుంది. పిల్లలు ఆనందోత్సవాలకి అవధులు లేకుండా బాగా భారీ ఎత్తున మంచిగా డ్రెస్అప్ అయి వాళ్ళందరూ వచ్చి ఇంత పెద్దగా జరుపుకోవడము పిల్లలు ఆనందాన్ని చూస్తే ఇంత మా వయసు వచ్చిన మాకు కూడా వాళ్ళతో పాటు ఏదైనా ఆనందం కలుగుతుంది. ఇంత పెద్ద పండుగ జరుపుకోవడం గొప్పగా ఉందని నేను కోరుకుంటున్నాను. ఇంకా అంటే